있다. ఏపీలో సినిమా పోస్టర్ ఉండాల్సిన చోట థియేటర్ మూసేస్తున్నామని బోర్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక థియేటర్లు నడపలేమంటూ యజమానులు చేతులెత్తేస్తున్నారు. షో వేసి మునిగే కంటే థియేటర్ మూసుకోవడం బెటర్ అని భావిస్తున్నారు. మరోవైపు మిగిలిన థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సినిమాలకు పీక్ సీజన్ అయిన న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ ముందు ప్రభుత్వం చూపిస్తున్న సినిమాతో థియేటర్ల యజమానులు విలవిల్లాడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై తనిఖీలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని హాళ్లకు నోటీసులు ఇస్తున్నారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 5 స్క్రీన్లు, భీమవరంలో 7 స్క్రీన్లు, బుట్టాయిగూడెం, నల్లజల్లలో ఒక్కో థియేటర్ మూసివేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో తాము థియేటర్లు నడపలేమంటూ బోర్డులు పెడుతున్నారు. ఇక ఫామ్ బే రెన్యువల్ లేని థియేటర్లలోనూ అధికారులు షోలు నిలిపివేస్తున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బి ఫామ్ తో పాటు లైసెన్స్ రెన్యువల్ లేని 28 థియేటర్ల యజమానులకు జాయింట్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కురిచేడులో థియేటర్ను కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత్ సింగ్ తనిఖీ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో 4 థియేటర్లుండగా మూడింటిని తనిఖీ చేసి 36,000 చొప్పున జరిమానా విధించారు. కాణిపాకంలో 30 ఏళ్లుగా నడుస్తున్న వినాయక టాకీస్ ఆలయ భూముల్లో ఉందని, రెన్యువల్ చేయడం కుదరదని అధికారులు తేల్చడంతో ఆ థియేటర్ మూతపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గుంటూరు జిల్లాలో పర్యటించారు. స్థానిక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సహచర న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు స్వగ్రామం పెదనందిపాడు వెళ్లి ఆయన ఆతిథ్యం స్వీకరించారు. రాష్ట ప్రభుత్వం తరపున హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చీఫ్ జస్టిస్ కు స్వాగతం పలికారు. చెందులులో శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సందర్శించారు. ఆలయంలో జరిగిన చండీ హోమంలో పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. ఆ తర్వాత వారు పెదనందిపాడు చేరుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసంలో జరిగిన విందుకు హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ సీఎం జగన్ ఇవాళ తేనీటి విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్లోని BF2లో ఈ ప్రమాదం జరిగింది. పైపుకు రంధ్రం పడి ద్రావకం నేలపాలైంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది చిన్న ప్రమాదమేనని, ఉత్పత్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని సదేవ్ అటల్ దగ్గర రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార అనధికార ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చర్చిలన్నీ పండుగ కళను సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుత్ లైట్లతో చర్చిలను అలంకరించారు. అర్ధరాత్రి నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల క్రిస్మస్ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ఆంక్షల మధ్య క్రిస్మస్ జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని క్రైస్తవ మత పెద్దలు సూచించారు.